అవ్వాలంటే ఒకడు 1 కోటి రూపాయలు వేసాడు, 1 కోటి రూపాయలు వేస్తే ఇంకోటేమో 1 కోటి 10 వేసాడు, ఇంకోటి 1 కోటి 20 వేసాడు. 1 కోటి కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అయింది. మిగతా వాళ్ళు కూడా 1 కోటికి అంటే 99కి వేద్దాం అనుకుని ఉంటారు, కానీ ఏమో వాళ్ళు అంత రేట్ కదా అని 1 రూపాయి ఎక్కువ వేసి ఉంటారు. 1 రూపాయి ఎక్కువ వేయడం వల్ల పోయింది, ఇంతకంటే తక్కువ చేయగలనన్న నమ్మకం అతనికి ఉంది. కాబట్టి ఇప్పుడు టెండర్లు అయిపోయిన తర్వాత అతని చేతులు ఏం లేదు. ఇప్పుడు ఏం చేశాడు, ఒక ఫస్ట్ ఫేజ్ లో టెండర్ పిలిచేశాక అది కన్ఫర్మ్ అయిపోయాక సెకండ్ ఫేజ్ లో ఏం చేస్తున్నాడు, ఇది కాదు ఇదిగో ఈడు ఈ ఫైనల్ ఈ టెండర్లలో నాకు 1 కోటి రూపాయలకే చేస్తానన్నాడు, నువ్వు ఎంతకంటే తక్కువ చేస్తావా, ఎస్ నేను 99కే చేస్తానండి. అప్పుడు ఈ కాంట్రాక్ట్ పొందినాడు కూడా నేను 97కే చేస్తానండి, ఇతనికి ఇస్తానండి. ఈ టెండర్ లో మద్యం పాలసీ మీద క్లారిటీ వచ్చిందని అన్న, అంటే మళ్ళీ పాత టెండర్లు పాత విధానాలు కొనసాగిస్తానంటే మద్యానికి సంబంధించి కూడా రేపు పొద్దున్న టెండర్లకు పిలవబోతున్నారు అని సంకేతం. దానికి దీనికి అసలు సంబంధం లేదు, మద్యం అనేది పాలసీ విధాన నిర్ణయం. ఈ పాలసీ అంటే ఇది టెండర్లు తీసేశారు కదా మన జగన్ గారి హయాంలో, ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం షాప్స్ అన్ని. ఇప్పుడు మళ్ళీ పాత విధానాలు తీసుకొస్తామంటే ఇంతకు ముందు మళ్ళీ టెండర్లు పిలిచి, అది ప్రభుత్వ విధానం అంటుంది, అది మద్యం విధానం వేరు, ఈ టెండరింగ్ విధానం వేరు, ఇది మిగతా పనులకు సంబంధించింది. అది మద్యం అనేది ఒక పాలసీ తీసుకుంటారు, పాలసీ అక్టోబర్ లో అనౌన్స్ చేస్తామన్నారు కదా. అవునవును, దాని గురించి ఏమి, దానికి దీనికి సంబంధం లేదు. అంటే మొత్తం విధానాలు మార్చేయాలి అనే లక్ష్యం జగన్ మార్క్ కోసమేనా, లేదంటే ఈ సచివాలయాలో లేదంటే గ్రామ వాలంటీర్ వ్యవస్థను తీసేయడానికి కూడా పక్కాగా ఉన్నారా? వాలంటీర్ వ్యవస్థను అయితే 90% తీసేస్తారని అనుకుంటుంది, ఎందుకంటే 3 నెలలు వరుసగా వాళ్ళకి జీతాలు కూడా ఇవ్వలేదు. లేదా కొత్త వాలంటీర్లు ఏమైనా పెట్టుకుంటారా, అదే వ్యవస్థను తీసేస్తారా లేదంటే మారుస్తారా అని, అది తేలాలి నెంబర్ 1.